పండ్లు అంటారు, కానీ వీటిని ఎందుకు మరి అంత ఔషధ గుణాలు ఉన్నాయి కానీ వీటిని ఎందుకు ఎక్కువగా తినట్లేదు? చూడండి ముళ్ళు ఇదేనండి, ఈ ముళ్ళు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నాగజముడి చెట్టు అండి, అచ్చం నాగుపాము లాగే ఉంది పడగ, చూడండి ఆకు పాము పడగ లాగే ఉంది, అందుకేనేమో దీనికి నాగజముడి అని పేరు పెట్టారు. చిన్నతనంలో నేనైతే చాలా ఇష్టంగా తినేది, నేనే కదా మా ఫ్రెండ్స్ అంతా ఈ కాయల్ని తిని దాంట్లో వచ్చే రసాన్ని లిప్టిక్ లాగా పూసుకొని నాలుకే అంతా ఎర్రగా అయిపోయిందండి. అదొక ఎంజాయ్మెంట్ అనమాట. ఈరోజు ఈ కాయలు కోసే విధానం, ఆ కాయల్ని తినే విధానం కూడా మేమైతే మీకు చూపిస్తాము. చూడండి ఈ కాయలలో చాలా ఔషధ గుణాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయంట. అయితే మాకైతే పెద్దగా తెలియదు వీటి గురించి, మా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు చాలా మంచిది ఆరోగ్యానికి, షుగర్కి, క్యాన్సర్కి, ఇంకా ఏదేదో చెప్తా ఉంటారండి, తలనొప్పికి, ఎముకలకి, ఇట్లా ఇట్లన్నిటికీ ఇవి మంచిగా పనిచేస్తాయంట. మంచి ఔషధ గుణాలున్న పండ్లు అంటారు, కానీ వీటిని ఎందుకు మరి అంత ఔషధ గుణాలు ఉన్నాయి కానీ వీటిని ఎందుకు ఎక్కువగా తినట్లేదు? అవి ఎందుకు తినట్టు కష్టం ముళ్ళలు కదా. అదే అనుకుంటాను. ఇవ్వండి నాగజముడు పండ్లు. మేము చిన్నతనంలో ఆ పేరుతో పిలిచేదిలే, ఈ మధ్యకాలమే తెలిసింది నాకు ఆ పేరు నాగజముడు అని. ఇది నారేడు బొంత, ఇది అనేది మేము నారేడు బొంత నారేడు కాయలు అనేది వీటిని చిన్నతనంలో. ఎక్కడ పోతున్నారా అంటే నారేడు కాయలు పోతున్నాం అనేది, మస్తు చాలా బాగా తినేవాళ్ళం అండి. అప్పుడు నేను కూడా నాకు కూడా తెలిసినంతలో వీటిని తినేది, కానీ భయం వేసేది ఎందుకంటే ముళ్ళు కానీ గుచ్చుకుంటే చాలా. ఇందులో ముళ్ళులు ఉంటాయి చూడండి, ఇవన్నీ ముళ్ళులు అండి. ఈ చెట్టుకు వచ్చిన ప్రాబ్లం అది, అదేనండి ఈ చెట్టుకు వచ్చింది. ఈ చెట్టు ఆకుకి ముళ్ళులు, తర్వాత వచ్చేంటే ఈ కాయకి ముళ్ళులు. ఈ పై ముళ్ళులన్నీ క్లీన్ చేసిన తర్వాత లోపల కూడా ఒక చక్రం, ఒక ముళ్ళు ఉంటుందండి, అది మన చక్రం లాగా ఉంటుంది ముళ్ళు. అవన్నీ మనం ఈ వీడియోలో చూసేద్దాం, ఈ కాయలు ఏ విధంగా క్లీన్ చేసుకుంటారు, ఈ కాయలు ఏ విధంగా తింటారు, లోపల చక్రం లాగున్న ముళ్ళుని కూడా అయితే చూపిస్తానండి. కృపాచేత అయితే కొన్ని పనులు అయితే కోపిస్తాను, చూసేద్దాం కాబోయే ఇద్దరం చాలా మా పిల్లలకు కూడా కోసుకుని వెళ్దాం. పిల్లలకి అందరికి ఈ నాగజముడు చెట్టు పువ్వు అండి, ఇది ఫ్లవర్ చూడండి ఎలాగుందో. ఫ్లవరు ఇవి వచ్చాయంటే ఇప్పుడు పీడే వస్తున్న కాయలు అనమాట. ఈ చెట్టు ఒక కాయలు పువ్వులాగా, పువ్వు వచ్చి అప్పుడు పండు అవుతుందండి. ఇది చూడండి చాలా బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి కదా. ఇదంతా ప్లాంట్ కృప, వీటికైతే తక్కువ నీళ్ళే, నీళ్ళు ఏడొస్తే ఇసుక మన ప్లేస్లో అంటే తీసేశారు. ఇంకా ముందు రోజులో ఈ చెట్టు కూడా ఉండబోదండి, తీసేస్తారనమాట. ముళ్ళు గుచ్చుకుంది, కాయలు కోసేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్తగా గొయ్యాలి. ఎక్కడ పట్టిన ముళ్ళే గుచ్చుకోపోతాయి, జాగ్రత్తగా కొయ్యాలి. అట్లు
పచ్చి తిన్నట్టు ఉన్నట్టుంది కానీ కానీ లోపల పండుపోయి ఉంటుంది కాయ, పెద్దది అయిపోయింది కాయ. ఖచ్చితంగా ఈ పళ్ళు కనుక మీకు కానీ ఒకవేళ మీరు చూస్తే మీ కేరళ దగ్గరగా కానీ దొరికితే కోసుకొని జాగ్రత్తగా ముళ్ళని తీసుకొని తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది కానీ ఎంత ముళ్ళు ఉంటే వీటి కాడ పాములు ఎందుకుంటున్నాయో తెలియదండి. పాములు అయితే ఈ చెట్ల దగ్గర ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొయ్యాలి. మేమైతే ఇంటికి బయలుదేరేస్తున్నాం, మాకు కావాల్సిన మాకు సరిపడా కాయలు కోసాము. పెద్ద కాయలు మంచి కాయలు అయితే మా అన్నకి పిల్లలకి సరిపోగా పెడితే మంచిదంట, అందుకని తీసుకెళ్తున్నాం. స్కూల్కి వెళ్ళినారు వాళ్ళు, మధ్యాహ్నం వచ్చారంటే కంపల్సరిగా వాళ్ళకి. ఫ్రెండ్స్, చిన్నతనంలో ఈ పండ్లు మేము ఏ విధంగా తినేది అనేది వీడియోలో చూసేద్దామండి. ఇలా చెప్పి ఈ పండ్లకి ముళ్ళులు అయితే ఉంటాయండి, దీనికైతే తక్కువ ఉందన్నమాట. ఈ పండుకైతే చూడండి ఎంత పెద్ద ముళ్ళులు ఉండయో ఈ పండుకి. ఈ విధంగా ముళ్ళులు ఉంటాయండి. ఈ ముళ్ళుని ఏ విధంగా మేము క్లీన్ చేసుకునేది చిన్నతనంలో అనేది చూద్దాము. ఇలాగా గరికి బాగా గరికి మీద కానీ లేదా బాగా గొరుకు ఉంటుంది కదండి బండ, ఇలాంటి బండ్లు ఇలాంటివి బాగా పొదునుగా ఉన్నటి మీద ఇలా గీకోవాలండి. చిన్నతనంలో చాలా సరదాగా ఉండేది, తీగ ఉండేది కదా, అందుకోసం కాయలు బాగుండేది. ఇప్పుడున్న జనరేషన్ అప్పుడు తింటానికి తక్కువ, ఇయే తింటానికి, అందుకని తీగ ఉండే కాబట్టి ఇట్లకే ఎక్కువగా. చూడు ఎట్టు వచ్చేసింది, నీట్గా వచ్చేసిందండి. గరికాయ సురుద్దితే ఎట్టు వచ్చేస్తుంది అనమాట నీట్గా. చూడండి ముళ్ళులు అయితే లేవనమాట. ఈ విధంగా అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని జోబిలల్లో వేసుకుని అని పోయేది ఇంటికి. అట్ట చాలా సరదాగా ఉండేది. ఇదిగో ఇలాంటి ముళ్ళండి, మనం ఆ చెట్టుకే ఉంటాయి ముళ్ళులు, ఆ ముళ్ళుతో తెచ్చేదనమాట. చూడండి ఇక్కడికి ఈ కాయ లోపల కూడా ఒక ముళ్ళు ఉంటుందండి, చక్రం లాగా చెప్పాను కదా, ఆ ముళ్ళు చూపిస్తాను మీకు. అన్నం కూడా తక్కువే తినేది అప్పట్లో, అన్నం తక్కువ తినేది, తింటానికి పెద్దగా ఉండేది లేదు. ఇప్పుడు ఈ చెట్టు రౌండ్గా కట్ చేసాను, వచ్చేసిందండి. ఈ భాగంలో ముళ్ళు ఉంటుంది, ఈ పండులో ఈ పైన ఈ పై భాగంలోనే ముళ్ళు ఉంటుంది అన్నమాట లోపల. ఆ ముళ్ళు అయితే చూద్దాం, వాటర్ దెబ్బ చూపిస్తా. వృద్ధులే ఎట్లాగా కనిపించాలి కదా. చూడండి ముళ్ళు ఇదేనండి, ఈ ముళ్ళు మనం గుజ్జుతో పాటు తినేటప్పుడు గొంతులు ఇరుక్కోపోద్ది, లోపలికి పోదు బయటికి రాదండి. ఇది చాలా డేంజర్ అనమాట. ఈ పండ్లో ఇంకా ఈ దీంట్లో అయితే ఇంకా నేను ముళ్ళు అయితే ఉండవండి, ఇట్లయితే మేము చిన్నతనలు ఇదే విధంగా చేసుకునే మొత్తం వెళ్ళిపోద్ది. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళవి అనువా. ఫ్రెండ్స్ ఇదిగో ముళ్ళు అనేది ఎక్కువగా పై భాగానే ఉంటుంది అనమాట. ఈ రౌండ్ చక్రం మార్గం ఉంది కదా, దీనికి పై భాగంలో ఉంటుంది. కాయ అనేది కొంచెం ఈ గ్యాప్లో కట్ చేసుకుంటే ముళ్ళు పైకి వెళ్తుంది, మరి పైన కట్ చేస్తే ముళ్ళు అనేది కిందకు వస్తుంది కండలకి.
ఇలాగే ఇదే నేను ఏ విధంగా అయితే కట్ చేశానో అదే విధంగా కట్ చేసుకోవాలండి. కాయ ఇంక లోపల ఏముండదు, మొత్తం మనం క్లీన్ చేస్తాం కదా. లోపలైతే ఏముండదు, దగ్గర రా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్. లోపలైతే ఏముండదండి, నీట్ చాలా అంటే చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి. చిన్నతనంలో బీభత్సంగా తినేది. ఒక కాయ కూడా తినేస్తున్నాను. ఇది పెద్ద ముళ్ళుది, ఇంతేనండి ఈ పద్ధతి అంతేను. ముళ్ళు దీన్ని చూడట్టుంది, ముళ్ళు పట్టానా తప్పకుండా దానికి. ఈ కాయలు ఎట్టంటే అటు ఆతృతతో తినకూడదండి, ముళ్ళులు ఉంటే జాగ్రత్తగా చూసుకునే తినాలి. లేకపోతే గుట్ట 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 తిని వచ్చి మొత్తం ముళ్ళని నప్పించుకుంటే మళ్ళీ ఇత్తనాలు లోపల మాకు ఇత్తనం ఉంటుంది సరిపోదా? ఇత్తనాలు తినబడలే మేమా పెదలు పెట్టి బయట లిప్టిక్ లిప్టిక్ లా లేదు పడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అదిగో చెట్టు కాకుండా హోలీ పండుగ అయితే బాగుండదు. కలర్ చాలా బాగుంది న్యాచురల్ గా, ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా కలర్ కూడా బాగా పనికొస్తుంది, టేస్టీగా ఉంది, చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఎప్పుడు కుకింగ్ కాదు అప్పుడప్పుడు ఇలాగ సరదాగా మీతో కలుసుకుంటాం. ఇది సరదా వీడియో అయితే కాదండి, చాలా ఉపయోగపడే వీడియో అనమాట. ఇది అరుదైపోతున్నాయి ఈ పండ్లు అనేటివి అరుదైపోతున్నాయి. దయచేసి ఈ పండ్లని కొంచెం అభివృద్ధి చేయండి కదా. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.